తెలంగాణ మహిళా సమాజాన్ని తీవ్రస్థాయిలో కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహర్రావు ఆదేశాల మేరకు నిర్మల్ ఆర్టీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేశ్వర్ కొట్టేశేఖర్ మాట్లాడుతూ ఉచిత బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేయాలని కేటీఆర్ అనడం యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళా సమాజాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. తెలంగాణ మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే అది చూడలేక జీర్ణించుకోలేక కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ వెంటనే యావత్ తెలంగాణ మహిళా సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే మహిళా లోకంతో కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టేశేఖర్, గాజుల రవికుమార్, నర్సారెడ్డి, సత్యపాల్ రెడ్డి, మనోజ్ యాదవ్, బొల్లోజు నర్సయ్య, మోయిన్, అంజాద్, ఆకుల నర్సయ్య, కొండ శ్రీనివాస్, సురేందర్లు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఒక బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిగ్గు ఎగ్గు శరము మానము లజ్జ చీము నెత్తురు ఏమీ లేని విధంగా ఇవాళ మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంత దురదృష్టకరం అనేది ఇవాళ మహిళలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మరి ఆయన బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో తీసుకున్నది, సదుద్దం తీసుకున్నటువంటి ఒక బస్సు ఫ్రీ అనేటువంటి దీన్ని ఉచిత బస్సు ఫ్రీ అనేటువంటిది, ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటి దాన్ని కించపరుస్తూ మహిళలు ఉల్లిగడలు తీస్తేంది, ఎల్లిగడలు తీస్తేంది, అల్లం పొట్టు తీస్తేంది అని వ్యాఖ్యానించడమే కాకుండా మహిళలు రికార్డ్ డ్యాన్స్ చేయండి, బ్రేక్ డ్యాన్స్ చేయండి అనేటువంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా ఆయన నైతికతకు ఎంత విలువ ఉన్నది అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడిన మాటలను సుమోటోగా స్వీకరించినటువంటి ఇవాళ మహిళా కమిషన్కు నేను అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో ఆయన ఖచ్చితంగా మహిళలతోనే దెబ్బతీయడం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ముఖ్యంగా ఆయనకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కానీ కూడా పదవికి రాజీనామా చేసి ఇంట్లో మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇలా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మేము.